దాని ఒకటి భూమిలో ఇంకిపోయాయి అన్నమాట. చూడండి ఆ ప్లాస్టిక్ అంతా సపరేట్ ఇవ్వాలండి. ఇన్ని మీరు కూడా మీరందరూ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం సపరేట్ గా ఇస్తారు వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్లు అన్ని కూడా వాటర్ ఆఫ్ వచ్చాయి, మానేస్తే చాలా మంచిది. వాటి వల్ల మొత్తం కాలువల డ్రైన్లు అన్ని నిండిపోయి అసలు వెళ్ళడానికి కూడా వాటర్ వెళ్ళడానికి కూడా పరిస్థితి బాగాలేదు. అక్కడ భూమిలో కూడా ఇంకేమైంది వేల సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ లోపలికి వెళ్ళడానికి. కాబట్టి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేసి ఈ భూమిలో ఇంకే సపరేట్ ఇచ్చి మీరు ప్లాస్టిక్ సపరేట్ ఇస్తే వాళ్ళు వేరే థిక్నెస్ వాళ్ళని కాల్చి లేకపోతే భూమిలో ఇంకే అవకాశాన్ని బట్టి వాళ్ళు ట్రై చేస్తారు. అది అంటే మళ్ళీ రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుందండి అది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏపీకి సపరేట్ ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అంటే మన ఇంటిని మనం ఎంత శుభ్రపరచుకుంటాం మన వార్డు కూడా అదే విధంగా శుభ్రపరచుకోవాలని చెప్పి అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను నిజంగా మీ అందరికీ. ఎవరూ కూడా కాలువల్లో మాత్రం చెత్త వేయొద్దు దయచేసి. తీసేయమని ప్లాస్టిక్ సపరేట్ సపరేట్ ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారు అది తెరిచేస్తారు. అంటే రోజు బళ్ళు వస్తాయమ్మా, మీరు బయట అక్కడ వేయొద్దండి. ఆ బళ్ళు కక్క చెప్తే వాళ్ళు అందరూ వేసేస్తారు. చెప్పండి వస్తాం.